ఎన్టీఆర్ ఎదురుపడ్డంతో ఒకసారిగా చేతులెత్తి దండం పెట్టారట వైఎస్ భారతి. వైఎస్ భారతి అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఒక వేడుకలో కలిశారు. సో జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతగానో అభిమానిస్తారు, అలా తన ఎదురుపడ్డంతో ఒకసారిగా చేతులెత్తి దండం పెట్టారట. ఇక భారతి గారు సైతం అలా నమస్కరిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రతి నమస్కారం చేసి నవ్వుతూ మాట్లాడారు. సో ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించి ఆయనకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందించారట వైఎస్ భారతి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఆనందించారు. సో ఈ వేడుకకి సంబంధించిన ఏర్పాట్లు ఒక పక్క జరుగుతుండగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో వైఎస్ భారతి ఎంతో ఆప్యాయంగా జూనియర్ ఎన్టీఆర్ ని పలకరించడం, ఎన్టీఆర్ గారు కూడా మరి భారతి గారిని ఎంతో మర్యాద పూర్వకంగా మాట్లాడడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. అక్కడున్న వాళ్ళు సైతం షాకింగ్ గా చూశారు. మరి వైఎస్ఆర్సీపీకి చెంది ప్రధానమైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రి భార్య భారతి, సో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు ఎన్టీఆర్తో అలా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తానికి ఆమె ఒక రాబోయే ఫ్యూచర్ తెలుగుదేశం నాయకుడితో కాదు, ప్రజెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో మాట్లాడింది. బికాస్ తను తారక్ ఫ్యాన్ అట, ఇది అన్నిటికంటే హైలైట్. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్తో ఎంతో చక్కగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక తన నటన గురించి, సినిమాల గురించి, రాబోయే సినిమా గురించి మరి మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది, అంతేగాని రాజకీయాల గురించి కాదు. సో ఇది ఒక ఫ్యాన్ మూమెంట్ లాంటిది అనుకోవచ్చు అంటూ చెప్తున్నారు. సో ప్రస్తుతం ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ 30 త్వరలోనే మరి ఆయన మరో షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు.